नमस्ते पटाचेर निजकवर्ग मतलब काषायमयमी पटाचेर बीजेपी अभ्यर्थी स्थाक एमएलए नंदीश्वर गौड् र्यी तो पटाचेर पुराल काषायमय का मारतनाई चूस्तन रेणुका यलम तल्ली आलय में पूजल अनजी एमएलए पटाचेर बीजेपी अभ्यर्थी नंदीश्वर गौड्ते पूजल अन बैलदेर पटाचेर పురవీధుల్లో ర్యాలీగా వెళ్ళబోతున్నారు పటాన్చెరు రిటర్నింగ్ ఆఫీసర్ కి తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మీరు ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా గమనించవచ్చు నందీశ్వర్ గౌడ్ ర్యాలీలో పెద్ద ఎత్తున జేసీబీలు కనిపిస్తూ ఉన్నాయి అసలు ఆ జేసీబీల్ని ఎందుకు పెట్టారు అని చెప్పి చాలా మంది సందేహపడుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తో మాట్లాడే ప్రయత్నం చేశాం ఖచ్చితంగా తాను అధికారంలోకి రాగానే ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో గూడెం మైపాల్ రెడ్డి అవినీతి మీద బుల్డోజర్లు దింపుతాము గూడెం మైపాల్ రెడ్డి అనుచరులు అవినీతి మీద బుల్డోజర్లు దించేందుకే దానికి సంకేతంగా ఈ రోజు పెద్ద ఎత్తున బుల్డోజర్ల ర్యాలీతో నామినేషన్ వేస్తున్నానని చెప్పి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున యువకులు డీజే సౌండ్ల మధ్య కాషాయ జెండాలతో నందీశ్వర్ గౌడ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రేణుకా యలమతలి ఆలయం నుంచి పటాన్చెరు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ ఉన్నారు కెమెరాలో మీరు విజువల్ చూస్తున్నారు పెద్ద ఎత్తున జేసీబీల ర్యాలీ అయితే కొనసాగుతుంది అసలు ఈ జేసీబీలు ఎందుకు పెట్టారని చాలా మంది అనుకుంటూ ఉన్నారు అవినీతి అక్రమార్కుల గుండెల్లో జేసీబీలు దించుతామంటూ గతంలోనే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పిన విధంగానే తన నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున జేసీబీలతో ఒక ర్యాలీ అయితే చూస్తూ ఉన్నారు సుమారు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోవచ్చు పెద్ద ఎత్తున కాషాయ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నందీశ్వర్ గౌడ్ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జేసీబీలను జమ చేయగలిగారు అవినీతి చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాము ఖచ్చితంగా జేసీబీల సర్కార్ రాబోతుంది డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అని చెప్పి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రకటించారు చాలా మంది యువ నాయకులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు మనతో పాటు బలరామ్ ఉన్నాడు అన్న ఏంటి జేసీబీల ర్యాలీ ఎందుకు ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా అయితే బుల్డోజర్లు బట్టి అవినీతి పట్ల గుండెలో రైలు పరిగెత్తిస్తున్నారో అదేవిధంగా పటాన్చేరు కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క బీఆర్ఎస్ పాలనను తరిమి తరిమి కొట్టే విధంగా ఈ యొక్క బుల్డోజర్లు మేము వాడుతా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా పటాన్చేరు గడ్డ మీద కాషాయపు జెండా ఎగురుతాయని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను ఇదే ఓవరాల్గా యువ నాయకులంతా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం అవినీతి పరుల గుండెల్లో జేసీబీలు దింపుతాం వాళ్ళ అక్రమాస్తుల మీద జేసీబీలు దింపుతాం అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే కొనసాగుతుంది వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ చూస్తున్నారు వందలాది మంది యువకులు అయితే బైక్ ర్యాలీగా నందీశ్వర్ గౌడ్కి మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు ఎటు చూసినా కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి కాషాయమయమైపోయింది వందలాది మంది యువకులు కనిపిస్తున్నారు మీకు కెమెరామెన్ చాలా క్లియర్గా మీకు విజువల్ చూపిస్తూ ఉన్నాడు కాషాయ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి యువకులంతా కాషాయ జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో నందీశ్వర్ గౌడ్ ర్యాలీ అయితే కొనసాగుతుంది పటాన్చెరు పురవీధులన్నీ మీరు చూస్తూ ఉన్నారు యువకుల ర్యాలీతో జనసంద్రమైంది అనుకోవచ్చు ఖచ్చితంగా పటాన్చెరు గడ్డ మీద కాషాయ జెండా ఎగరబోతుందని చెప్పి చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు వందలాది మంది యువకులతో బైక్ ర్యాలీ అయితే మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లో ఎందుకంటే ఈ ర్యాలీ పెద్ద ఎత్తున సాగుతుంది సుమారు 2 కిలోమీటర్ల వరకు బైకులు కనిపిస్తున్నాయి బైక్ ర్యాలీ కొనసాగుతుంది చాలామంది యువకులు ఈరోజు చాలా ఉత్సాహంగా నందీశ్వర్ గౌడ్ ర్యాలీకి అయితే తరలి వస్తూ ఉన్నారు పోలీసులు కూడా కొంత ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పోలీసులు కొంత ఇబ్బందులు ఏర్పడిన నామినేషన్ ర్యాలీలో ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి వాళ్ళు చాలా చక్కగా పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు నందీశ్వర్ గౌడ్ ర్యాలీ అయితే ముందు కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున రోప్ పార్టీలు చూస్తున్నారు పోలీసుల రోప్ పార్టీలు మరో పక్కన నందీశ్వర్ గౌడ్కి సంబంధించిన కాషాయ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిపోతూ ఉంది ర్యాలీ మొత్తం సుమారు 2 కిలోమీటర్ల మీద నందీశ్వర్ గౌడ్కి సంబంధించిన ర్యాలీ అయితే మనం చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున యువ నాయకులతో పాటు సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు మనకి వాళ్ళు ర్యాలీగా వెళ్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు ప్రస్తుతానికైతే ఒక పటాన్చెరుకు సంబంధించిన పటాన్చెరు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది నిజంగా ఇక్కడ బీజేపీ ఎక్కడుంది పటాన్చెరు నియోజకవర్గంలో అని చెప్పి అటు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు ఆలోపన చేశారు నిజంగా ఈ రోజు కనుక మనం గమనిస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కాషాయ పార్టీకి ఇంత బలం ఉందా అన్నట్టుగా వేలాది మంది నందీశ్వర్ గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు ర్యాలీని మొత్తం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ నడిపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ర్యాలీని చూస్తూ ఉన్నారు మీరు యువకులు జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీ అయితే కొనసాగుతుంది ఇంతకు ముందే
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ర్యాలీ కూడా వెళ్ళింది. కొంత వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గూడెం మహిపాల్ రెడ్డి ర్యాలీ వెళ్ళిన తర్వాత నందీశ్వర్ గౌడ్కి సంబంధించిన ర్యాలీని వదలడం జరిగింది. ర్యాలీలో చూస్తున్నారు పెద్ద ఎత్తున యువకులు బైకులు హారాలు కొట్టుకుంటూ వాళ్ళు ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. నందీశ్వర్ గౌడ్ ఇంకా వెనకాల ఉన్నారు. ఎందుకంటే వేలాది మంది యువకులు వచ్చారు కాబట్టి వీళ్ళందరి తరువాత ఒక వాహనంలో నందీశ్వర్ గౌడ్ సతీమణి బీజేపీ ముఖ్య నాయకులు అయితే ర్యాలీగా వస్తున్నారు. ఖచ్చితంగా నందీశ్వర్ గౌడ్ వచ్చే వరకు మనం చూపించే ప్రయత్నం చేద్దాము. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కొంత ఇబ్బంది కలిగినా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీలు వాళ్ళ బలాలను చూపించడం కోసం ఇట్లాంటి ర్యాలీలు చేస్తూ ఉంటాయి. ఈ ర్యాలీలు అనేది సర్వసాధారణం కాబట్టి ఇంతకుముందే బీఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది, ఇప్పుడు నందీశ్వర్ గౌడ్కి సంబంధించిన ర్యాలీ వెళ్తుంది. పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు ఎటు చూసినా కాషాయ జెండాలే బీజేపీ జెండాలే కనిపిస్తుంది. అన్ని మండలాల నుంచి గుమ్మడిదల, జిన్నారం, అమీన్పూర్, అదేవిధంగా పటాన్చెరుకు సంబంధించిన ర్యాలీ అంతా కొనసాగుతూ ఉంది. ర్యాలీ మొత్తం ముందుకు వెళ్తూ ఉంది. కాషాయ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. డప్పు చప్పుళ్ళ మీరు చూస్తూ ఉన్నారు. డప్పు చప్పుళ్ళ మధ్య నందీశ్వర్ గౌడ్ ర్యాలీ అయితే ముందుకు సాగుతూ ఉంది. కళాకారుల నృత్యాలు కొనసాగుతున్నాయి. కళాకారుల నృత్యాల మధ్య పెద్ద ఎత్తున మహిళలు చిన్నపిల్లల్ని తీసుకొని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. నిజంగానే పటాన్చెరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ ఉందా, ఇంత పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఉన్నారా అన్నట్టుగా బీజేపీ ర్యాలీ సాగుతుంది. మేళతాళాలు చూస్తూ ఉన్నారు. బైకుల మీద పెద్ద ఎత్తున నాయకులంతా వెళ్తూ ఉన్నారు. నాయకులతో ఒకళ్ళిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం, ఎట్లా పెద్ద ఎత్తున జేసీబీల ర్యాలీ కొనసాగుతుంది? ఏంటి ఈరోజు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నది. వచ్చినాక మన కేసీఆర్ భర్తం పట్టిస్తాము, ప్రతి ఒక్కరికి విద్య ఉద్యోగము అన్నీ కల్పిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెబుతూ ఉన్నది. జై బోలో భారత్. నందీశ్వర్ గౌడ్కి సంబంధించిన వాహనం కూడా మీరు చూస్తున్నారు. నందీశ్వర్ గౌడ్తో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు నందీశ్వర్ గౌడ్తో పాటు వాహనంలో ఉన్నారు. ఆ వాహనం మీద నందీశ్వర్ గౌడ్ వెళ్తూ ఉన్న పరిస్థితులు చూస్తున్నారు. ఆదిలి రవీందర్ కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వెనక బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు కానివ్వండి, పెద్ద ఎత్తున నాయకులంతా వెళ్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చాలా క్లియర్గా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరబోతూ ఉంది. తనకి ఇది చివరి ఎన్నిక అని చెప్పి నందీశ్వర్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఖచ్చితంగా గతంలో నేను ఏ విధంగా పాలన చేశారో దానికి 10 రెట్లు పటాన్చెరు ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్తున్నారు. అండ్ చివరిగా ఒక విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిన్నారం కానివ్వండి, గుమ్మడిదల మండలాలు ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో, అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుందో, అవన్నీ తిరిగిచ్చే బాధ్యత నాది, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మీద ఒట్టు, శ్రీరాముడి మీద ఒట్టు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం, నామినేషన్ దగ్గరకు కూడా మనం వెళ్దాం. ఒకసారి ఆశీష్ గౌడ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్స్ అయితే కొనసాగుతాయి. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.